తెలంగాణ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు తంగెలపల్లి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీరామ్ సదానందం, సూరం పద్మ, నక్కదేవదాస్, గుండు రమేష్, అన్నల్దాస్, గంగాధర్, సామల కవిత, కృష్ణవేణి, కందికట్ల కనకయ్య, క్యాతన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తంగల్పల్లిలో సాకల ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి సిపిఎం పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. మరి సాకల ఐలమ్మ గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముందుండి దొరలను, నైజాములను ఈ తెలంగాణ నుంచి ఉరికించి తెలంగాణ విముక్తి కోసం ఎంతో పోరాటం చేసి తెలంగాణను సాధించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి సాకల ఐలమ్మ గారు మరి తెలంగాణకే ఆదర్శమూర్తిగా మనం భావించాలి. మహిళలకు ముఖ్యంగా మహిళలు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా సాకల ఐలమ్మ గారిని జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేసి వాళ్ళ హక్కులు సాధించుకోవాలని సిపిఎం పార్టీ తరఫున మేము మహిళలకు పిలుపునిస్తూ ఉన్నాము. మరి రాబోయే ఇప్పుడు సెప్టెంబర్ 17వ తారీఖు నాడు తెలంగాణ వివేచన దినోత్సవం, ఎర్రజెండా పార్టీ చేయబట్టే ఎర్రజెండాను అందుకొని ఆనాటి ఉద్యమకారులు ఎర్రజెండా పట్టుకొని నైజాములు కానీ భూస్వాములు కానీ తరిమి కొట్టిర్రని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. కనుక ఇప్పుడు ఈ సెప్టెంబర్ 15 అధికారికంగా ప్రకటించి ఘనంగా వారోత్సవ ఘనంగా సెప్టెంబర్ 17 ఉత్సవాలు జరపాలని ప్రభుత్వాన్ని మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మేము సిపిఎం పార్టీ తరఫున మహిళలకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి మహిళలు ముందుకు వచ్చి ఈ పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా, అట్లాగే దోపిడీకి వ్యతిరేకంగా, మహిళలపై జరుగుతున్న అరాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. చాకలి ఐలమ్మ గారు తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా పోరాడి మహిళల పట్ల కావచ్చు అప్పుడు దొరలు సాగించడం అరాచకాలకు వ్యతిరేకంగా భూమి కొరకు, భుక్తి కొరకు, తెలంగాణ విముక్తి కొరకు పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించిన తొలి మహిళ నారి వీరవనిత చాకలి ఐలమ్మ. ఆమె చేసిన పోరాటం పాలకుర్తి, నల్గొండ జిల్లా పాలకుర్తిలో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆమె తన భూమి కాపాడడం కోసం, తన పంటను కాపాడడం కోసం దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత. ఆ కాలంలో దొరల అరాచకాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్న సందర్భంలో బాంచం ద్వారా కాల్ముక్త అనే బతుకున్న తరుణంలో ఒక మహిళ అనేటువంటి చాకలి ఐలమ్మ ముందుకొచ్చి కమ్యూనిస్టు పార్టీలో చేరి సంఘం పెట్టుకొని ఆ సంఘం ద్వారా పెద్ద ఎత్తున దొరలకు వ్యతిరేకంగా పోరాడింది. దున్నేవాడికి భూమి కావాలని, దున్నిన పంట మనకే దక్కాలని, పంట కాజేసిన దొర ఇవ్వడని ఆ రకంగా ఎదురించి నిలబడిన వీరవనిత. ఆమె అనేక పోరాటాలు చేయడం జరిగింది. కుటుంబం మొత్తం పోరాటంలో పాల్గొని ఎన్నో కేసులు కానీ త్యాగాలు కానీ ఎన్నో కష్టాలు ఎదుర్కొని పేదల పక్షాన నిలబడి పోరాటం సాగించినటువంటి వీరవనిత. ఆమెను ఆమె వర్ధంతి సందర్భంగా ఆమె ఆశయాలు కొనసాగించాలన్న బాధ్యత నేటి తరం మీద, యువత మీద, యువతల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట వారసుల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సంధి వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఈరోజు వక్రీకరిస్తూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సాయుధ రైతాంగ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఈరోజు వక్రీకరిస్తూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో ఎలాంటి సంబంధం లేనటువంటి బీజేపీ ఈరోజు తెలంగాణ విముక్తి దినమని ఆ రకంగా దాన్ని ప్రచారం హిందూ ముస్లిం పోరాటంగా దాన్ని అభివర్ణిస్తూ ఈరోజు తెలంగాణలో ఒక తప్పుడు చోవను పట్టే విధంగా తన రాజకీయ లబ్ధి కొరకు పాకులాడుతూ ఉంది. ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు తెలంగాణ కొరకు ఎవరు పోరాడినారు, ఎవరు చేసిర్రు, తెలంగాణ దొరల వ్యతిరేకంగా ఎవరు పోరాడిందో తెలంగాణ గడప గడప ప్రతి ఒక్క పౌరునికి ఈ విషయం తెలుసు. అయినా కూడా బీజేపీ వక్రించి కావాలని తన రాజకీయ లబ్ధి కొరకు తెలంగాణ పోరాటాన్ని తప్పుదో పట్టించే విధంగా ఈరోజు ప్రయత్నిస్తూ ఉంది. ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే హిందూ ముస్లింల మీద చిచ్చు పెట్టి తన రాజకీయ లబ్ధి కొరకు పొందేందుకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఆ రోజు
బ్రిటిష్ తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండ పార్టీ పోరాట ఫలితంగానే దూరాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నైజాం ప్రభుత్వం భారత ప్రభుత్వం లొంగిపోవడం జరిగింది. కానీ ఏలాంటి సంబంధం లేనటువంటి బీజేపీ రోజు పెద్ద ఎత్తున విముక్తి దివాన్ దినం విముక్తి దినోత్సవం నిర్వహించాలని నిర్వహిస్తూ దాన బీజేపీ రాజకీయ లబ్ధి పొందేకోవడం ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఎలాంటి సంబంధం లేని బీజేపీ మత విద్వేషాలను వ్యతిరేకంగా పోరాడాలని